తెలంగాణలో ఎండ తీవ్రత పెరిగింది. తెలంగాణలోని 13 జిల్లాల్లో నిన్న ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటగా నలుగురు వడగాల్పులకు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని పలు మండలాలలో వడగాల్పులు తీవ్ర స్థాయిలో వీస్తున్నాయి. ఇండియన్ మెటలర్జికల్ డిపార్ట్మెంట్ అంచనాల ప్రకారం బుధవారం ఆంధ్రప్రదేశ్లోని 98 మండలాల్లో వడగాల్పులు, గురువారం 70 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఈ మేరకు క్షేత్రస్థాయిలో ప్రజలకు వడగాల్పుల హెచ్చరిక మెసేజ్లు పంపిస్తున్నామని, ఆయా ప్రాంతాల వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఏపీలో ఇవాళ విశాఖ, కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, శ్రీకాకుళం, కాకినాడ, విజయనగరం, అనకాపల్లి, కోనసీమ, పల్నాడు జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు వేడిగాల్పులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటొచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లోకల్ వార్తల వీడియోల కోసం పబ్లిక్ వెబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.